హలో అండి ఈ వీడియోలో డు నాట్ డిస్టర్బ్ మై స్టడీ ఎపిసోడ్ సిక్స్ చూద్దాం ఎపిసోడ్స్ వన్ టు ఫైవ్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా డేస్ బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎపిసోడ్స్ వన్ టు ఫైవ్ రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మీకు ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను ఇప్పటి వరకు స్టోరీలో ఏం జరిగిందో నెక్స్ట్ మనం ఎపిసోడ్ సిక్స్ స్టార్ట్ చేసుకుందాం ఇప్పటివరకు స్టోరీలో ఏం జరిగిందంటే మన హీరోయిన్ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అన్నీ అయిపోయి ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది ఒకరోజు కంపెనీలో ఒక బుక్ చదువుతూ నిద్రపోతుంది కలు తెరిచి చూస్తే టెన్ ఇయర్స్ బ్యాక్ తన స్కూల్లో ఒక ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది తనకేం అర్థం కాదు ఇదేంటి నేను ఇక్కడున్నానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తా అని చెప్పారని చెప్పి వాళ్ళది ఈ ప్లాన్ అని చెప్పేసి అనుకుంటుంది చాలా తర్వాత చాలాసేపు తర్వాత తనకేం అర్థం అర్థమవుతుందంటే తను తన పాస్ట్కి వచ్చిందని టెన్ ఇయర్స్ బ్యాక్ తన స్కూల్ డేస్లోకి అప్పుడే తనకి నిజం అర్థమవుతుంది తను ఫ్యూచర్లోకి వెళ్ళడానికి ఎంత ట్రై చేసినా తను అస్సలు వెళ్ళలేకపోతుంది ఇంకేం చేయలేక తను ఏం చేస్తుందంటే తన ఫ్యూచర్లో తను ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తుందో ఆ కంపెనీలో ఒక ఆమె దగ్గరికి వెళ్ళి నేను మీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను అని చెప్తుంటే ఆమె అస్సలు నమ్మదు ఎందుకంటే ప్రజెంట్ మన హీరోయిన్ స్కూల్ అమ్మాయి కాబట్టి స్కూల్లో చదువుకుంటూ ఉంటుంది కాబట్టి సో ఏం చెప్తుందంటే నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు బట్ నువ్వు మాత్రం ఒక మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకొని ఇక్కడ చదువుకుంటే తప్పకుండా నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తాను అని చెప్పి తను అంటుంది అప్పటి నుండి మన హీరోయిన్ చాలా కష్టపడి చదువుతూ ఉంటుంది ఆ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలని చెప్పి ఎలా అయినా అలా సీట్ తెచ్చుకుంటే అదే కంపెనీలో తనకి మళ్ళీ ఉద్యోగం ఇస్తారన్నారని చెప్పి హీరోయిన్ మీద హీరో కొంచెం కోపంగా ఉంటుంది ఎందుకంటే హీరో ఫ్రెండ్ స్కూల్ నుండి హీరోయిన్ వల్ల డిస్మిస్ అవుతాడు కాబట్టి హీరోయిన్ కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది హీరోకి వాళ్ళ ఫ్రెండ్ని మళ్ళీ బ్యాక్కి ఎలా తెచ్చుకోవాలి స్కూల్కి ఒక సజెషన్ ఏమి ఇస్తుందంటే మన క్లాస్ టీచర్ని చేంజ్ చేసుకుందాం న్యూ క్లాస్ టీచర్తో ఎలా కొలా మాట్లాడి మీ ఫ్రెండ్ని బ్యాక్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఎలా కొలగా కష్టపడి అందరూ కలిసి వాళ్ళ క్లాస్ టీచర్గా మిస్టర్ వాంగ్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇంతవరకు అనమాట మనకి ఎపిసోడ్ వన్ టు ఫైవ్ స్టోరీ ఏం జరిగిందో ఇక్కడ నుండి ఎపిసోడ్ సిక్స్లో ఏం జరిగిందో చెప్తాను మీకు హీరోయిన్ ఒక షాప్కి వెళ్తూ ఉంటుంది వెళ్ళే అప్పుడు చూసుకోకుండా తన నోట్స్ కింద పడేసుకుంటుంది అది క్లాస్ టూ టాపర్ లియూ చూసి ఆ నోట్స్ తీసుకువెళ్ళి హీరోయిన్కి ఇస్తాడు హీరోయిన్ అది తీసుకొని చాలా థ్యాంక్ యూ నీకు తప్పకుండా నేను డిన్నర్ ట్రీట్ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు హెల్ప్ చేసావు నా నోట్స్ నాకు ఇచ్చి అలాగే ఇప్పటి వరకు కూడా నాకు హెల్ప్ చేస్తూనే వస్తూ ఉన్నావు నువ్వు టాపర్ ఏవ్ కాబట్టి నాకు స్టడీస్లో కూడా బాగా హెల్ప్ చేస్తున్నావు ఎంపీ త్రీ రికార్డింగ్స్ ఇచ్చి సో తప్పకుండా నీకు నేను ట్రీట్ ఇస్తాను డిన్నర్ పార్టీ ఇస్తాను రేపు మీట్ అవుదాం మనం అని చెప్పి ప్లేస్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది క్లాస్ టూ టాపర్ లీవ్ కూడా ఓకే అని చెప్తాడు ఇక ఇంటికి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని అమౌంట్ అడుగుతూ ఉంటుంది డిన్నర్ పార్టీకి వాళ్ళ అమ్మగారేమో ఏంటి నువ్వు ఇంత అమౌంట్ అడుగుతున్నావు జస్ట్ నార్మల్ పార్టీ మీ స్కూల్ ముందు ఒక షాప్ ఉంది కదా ఆ పార్టీ అక్కడ ఇప్పించవచ్చు కదా ఎందుకు ఇంత గ్రాండ్ రెస్టారెంట్లో అడుగుతున్నావు డబ్బులు వేస్ట్ అని చెప్పి వాళ్ళ అడుగుతూ అడుగుతుంటే హీరోయిన్ ఎలా కొలాగా వాళ్ళ అమ్మగారిని రిక్వెస్ట్ చేసుకొని కొంత అమౌంట్ మనీ తీసుకుంటుంది ఆ మనీ తీసుకొని నెక్స్ట్ డే డిన్నర్ టైంకి హీరోయిన్ ఇంకా క్లాస్ టూ టాపర్ లియో ఇద్దరు ఆ రెస్టారెంట్కి వెళ్తారు ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు క్లాస్ టు టోపర్ లియో ఒక సర్టిఫికేట్ హీరోయిన్కి చూపిస్తాడు అది చూసి హీరోయిన్ చాలా సంతోషపడుతుంది ఆ సర్టిఫికేట్ ఏంటంటే తను మోడలింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే తనే ఫస్ట్ వస్తాడు ఆ సర్టిఫికేట్ హీరోయిన్కి ఇచ్చి ఇది నీ దగ్గరే పెట్టుకో మా నాన్నగారు చూస్తే మళ్ళీ తిడతారు స్టడీస్ తప్ప ఇంకా దేంట్లో అయినా పార్టిసిపేట్ చేసిన మా నాన్నగారికి నచ్చదు అంటే హీరోయిన్ ఏం పర్లేదు నా దగ్గర అయితే నేను పెట్టుకోను ఎందుకంటే ఇది నీకు సొంతం నువ్వు తెచ్చుకున్నావు కష్టపడి ఫస్ట్ వచ్చి నువ్వు నీ దగ్గరే పెట్టుకో అప్పుడే దీనికి గుర్తింపు అని హీరోయిన్ చెప్తుంది యాక్చువల్గా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయని చెప్పి హీరోయినే బాగా సపోర్ట్ చేస్తుంది లియూని వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో పక్కనే ఉన్న బుక్ స్టాల్కి హీరో ఇంకా హీరో ఫ్రెండ్ ఒక అమ్మాయి క్లాస్ టూలో ఉండే ఒక అమ్మాయి ఇద్దరు కలిసి బుక్స్ కొనడానికి ఆ స్టాల్కి వెళ్తారు అక్కడ నుండే హీరో హీరోయిన్ని చూస్తాడు హీరోయిన్ క్లాస్ టు టాపర్ లీవ్తో డిన్నర్ చేస్తూ ఉంటుంది హీరోకి ఏం అర్థం కాదు వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు డిన్నర్ చేస్తున్నాడు అని చెప్పి అది చూసి అక్కడ నుండి ఇంకా వెళ్ళిపోతాడు హీరో నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ క్లాస్ చూపిస్తారు హీరోయిన్ వాళ్ళకి న్యూ క్లాస్ టీచర్ వచ్చాడు కాబట్టి మిస్టర్ వాంగ్ అతను ఇలా చెప్తూ ఉంటాడు ఏ సబ్జెక్ట్స్కి ఎవరు రిప్రజెంటేటివ్గా ఉంటారు వాళ్ళ నేమ్స్ ఇంకా బోర్డు మీద రాస్తూ అందరికీ అనౌన్స్ చేస్తూ ఉంటారు మన హీరోని కూడా డిప్యూటీ లీడర్గా పెడతారు అలాగే కరెంట్ అఫైర్స్కి ఎవరిని పెడదామా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటే హీరోనే పైకి లేసి హీరోయిన్ని పెడదామని చెప్పి సజెషన్ ఇస్తాడు ఇక మిస్టర్ వాంగ్ కూడా దానికి ఒప్పుకుంటాడు ఓకే అని చెప్పి ఫైనల్గా మిస్టర్ వాంగ్ ఏం చెప్తాడంటే అందరితో హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా స్కూల్ నుండి డిస్మిస్ అయ్యాడు అతను పనిష్మెంట్ క్యాన్సిల్ అయింది అతను ఇక్కడ స్కూల్కి రావచ్చు మీతో పాటే అని చెప్పగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనికోసమే కాబట్టి వీళ్ళు ఇన్ని చేశారు ఫైనల్గా వాళ్ళు అనుకున్నదే జరిగింది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ స్కూల్కి రావచ్చు అన్నారు కాబట్టి ఇక ఇలా కూడా చెప్తాడు రేపటి నుండి మీకు నేషనల్ హాలిడేస్ ఉన్నాయి కొన్ని డేస్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇక అక్కడ నుండి వెళ్ళిపోతారు క్లాస్ అయ్యాక హీరో హీరోయిన్తో ఇలా చెప్తాడు రేపు ఎలాగో హాలిడేస్ కాబట్టి రేపటి నుండి రేపు మన ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యి అందరం కలిసి ఆడుకుందాం అనుకుంటున్నాం ఒక ప్లేస్కి వెళ్ళి నువ్వు కూడా వస్తావా అని చెప్పి హీరోయిన్ అడిగితే హీరోయిన్ నేను రాను నేను చదువుకోవాలి అని చెప్తుంది బట్ హీరో మాత్రం నువ్వు తప్పకుండా రావాలి నువ్వు రాకపోతే మీ ఇంటికి వచ్చి నిన్ను చదువుకోనికుండా డిస్టర్బ్ చేస్తాను అని హీరో అంటాడు ఇక హీరోయిన్ చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే మన హీరో రెడీ అయిపోయి కావాలని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు హీరోయిన్ మళ్ళీ రాదని చెప్పేసి అక్కడికి వెళ్ళి లోపల హీరోయిన్ చదువుకుంటూ ఉంటే కొన్ని ఫ్రూట్స్ వాళ్ళ ఇంటి వైపేసి తన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఇక హీరోయిన్ బయటికి చూస్తే అక్కడ హీరో ఉంటాడు ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అంటే హీరో చెప్పాను కదా ఈరోజు మన క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఆడుకోవడానికి నువ్వు కూడా రావాలి వెంటనే రెడీ అయ్యిరా నేను వెయిట్ చేస్తూ ఉంటాను లేకపోతే ఇలాగే డిస్టర్బ్ చేస్తాను నన్ను హీరో అనగానే సరే వస్తున్నాను అని చెప్పి రెడీ అయ్యి కిందకు వెళ్తుంది హీరోయిన్ కిందకు వెళ్ళి చూస్తే మన హీరో తన సైకిల్ని తీసుకురాడు హీరోయిన్ ఏంటి నువ్వు నీ సైకిల్ని తీసుకురాలేదంటే నీది ఉంది కదా ఇద్దరం దీంట్లోనే వెళ్దామని చెప్పి అందుకే నేను తీసుకురాలేదు అని చెప్పి ఇక హీరోని డ్రైవ్ చేసుకుంటాడు హీరోయిన్ని బ్యాక్ సైడ్ ఎక్కించుకొని ఇద్దరు కలిసి ఇక ఆ ప్లేస్కి వెళ్తాడు హీరోకి మాత్రం హీరోయిన్ చాలా నచ్చుతుంది ఎందుకంటే తను చాలా బాగా డ్రెస్సింగ్గా వేస్తుంది హీరోయిక చూడగానే చాలా ఇష్టపడతాడు హీరోయిన్ని ఇక ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవరింటి నుండి వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఇస్తారు తినడానికి ఇక టెంట్ వేసుకొని అందరూ అక్కడ కూర్చొని ఉంటారు బట్ హీరోయిన్ చదువుకుంటూ ఉంటుంది వాళ్ళందరూ కలిసి ఏంటి నువ్వు ఇక్కడ కూడా చదువుకుంటున్నాం మనందరం కలిసి ఆడుకుందాం అంటే సరే నేను వస్తాను ఏం ఆడుకుందాని చెప్పండి అని చెప్పి ఒక గేమ్ ప్లాన్ చేస్తారు అందరూ టీమ్స్గా ఫామ్ అయిపోయి ఒక గేమ్ ఆడుతూ ఉంటారనమాట ఆ టీమ్స్లో హీరో ఇక వాళ్ళిద్దరూ కలిసి ఒక టీమ్గా ఉంటారు ఇక అందరూ కలిసి గేమ్స్ ఆడుకొని బాగా ఎంజాయ్ చేసి ఆ రోజు టైం స్పెండ్ చేస్తారు ఇక హీరో మళ్ళీ హీరోయిన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు హీరోయిన్ సైకిలే కాబట్టి హాలిడేస్ అయిపోయిన తర్వాత మన హీరోయిన్ సైకిల్ మీద స్కూల్కి వెళ్తూ ఉంటుంది వెళ్ళే అప్పుడు దారిలో క్లాస్ టోపర్ లియు ఉన్నాడు కదా అతను హీరోయిన్ని చూసి హీరోయిని పిలుస్తాడు అదేంటి మా ఇల్లు కూడా ఇక్కడ దగ్గరే మీల్లు కూడా ఇక్కడ దగ్గరేనా నిన్నెప్పుడు ఇటువైపు వెళ్ళడం నేను అబ్జర్వ్ చేయలేదు అని చెప్పి లీవ్ అంటాడు హీరోయిన్ మా ఇల్లు ఇక్కడే అదే మా ఇల్లు అని చెప్పి చూపిస్తుంది లీయూ ఈ హాలిడేస్లో నేను నోట్స్ రాసాను అది నీకు ఇస్తాను చదువుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఆ నోట్స్ అంతా హీరోయిన్కి ఇస్తాడు ఇక హీరోయిన్ ఆ నోట్స్ తీసుకొని వెళ్ళిపోతుంది స్కూల్కి ఆ రోజు హీరోయిన్ వాళ్ళ స్కూల్లో బాస్కెట్బాల్ మ్యాచ్ ఉంటుంది హీరో వాళ్ళ టీం ఇంకా వేరే స్కూల్ నుండి వేరే టీం వస్తుంది సో వాళ్ళ ఇద్దరు టీమ్స్కి ఆ రోజు హీరో వాళ్ళ స్కూల్లోనే బాస్కెట్బాల్ మ్యాచ్ ఉంటుంది హీరోయిన్ క్లాస్ టూ టోపర్ లీవ్తో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఫ్రెండ్ వచ్చేసి బాస్కెట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది నువ్వు రావా చూడ్డానికంటే హీరోయిన్ ఏం పట్టించుకోకుండా నేను చదువుకోవాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ స్కూల్లో ఉండే వాళ్ళందరూ ఆ మ్యాచ్ సైడ్ వెళ్తూ ఉంటారు గ్రౌండ్లో మ్యాచ్ చూద్దామని చెప్పేసి మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతుంది హీరో వాళ్ళ టీంకి ఇంకా వేరే స్కూల్లో ఉండే వాళ్ళ టీంకి ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన కే డ్రామా ఏంటో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్